హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్యస్ కిచెన్. ఇప్పుడు మనం చూసేది పొట్లకాయ పెరుగు పచ్చడి. నేను ఇప్పుడు 1 పొట్లకాయ తీసుకున్నాను. స్నేక్ గార్డ్ మీరు స్నేక్ గార్డ్ లేకపోయిందంటే సొరకాయ లేదా చౌచౌ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, 1 పొట్లకాయ, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కొత్తిమీర, కరివేపాకు, మనం మిక్సీలో కోకోనట్, 2 గ్రీన్ చిల్లీ, జీరా మనం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని థిక్గా, మీరు కోకోనట్ చట్నీ ఎట్లా చేస్తారో థిక్గా తీసుకోండి. పెరుగు పులవకూడదు, పెరుగు మనము తాలింపు వేయటానికి ఆవాలు, ఇంగువ. సో మనం ఇప్పుడు పొట్లకాయని కుక్కర్లో బాయిల్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన పొట్లకాయ బాయిల్ అయిపోయింది. బాగా నీళ్ళు పోసి బాయిల్ చేయకండి, కొంచెంగా నీళ్ళు పోసి ఒక 3-4 విజిల్స్ రప్పించండి. నేను కోకోనట్, గ్రీన్ చిల్లీ అండ్ జీరా దాన్ని మిక్సీలో వేసి నేను పేస్ట్ చేసి పెట్టినాను. ఇలా థిక్గా ఉండాలి. ఇప్పుడు మనం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుని ఆవాలు వేసుకొని ఇంగువ వేసుకుందాం. దానిపైన మిక్స్ చేసేసి దానిపైన కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుందాం. మీరు సొరకాయ, చౌచౌ ఇవి కూడా వాడించండి, బాగుంటుంది. ఇప్పుడు మనం తినబోయే ముందర కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మన పెరుగు పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో? చూసారా, ఈ సింపుల్ డిష్ మనం ఈజీగా ఇంట్లో 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే డిష్ ఇది. మీరు ఈ డిష్ని మీరు ఫ్రైడ్ రైస్కి, వెజిటేబుల్ రైస్కి, లేదంటే మీరు ఏంటిది పరోటాకి, చపాతీకి, దేనికైనా నంచుకోవచ్చు మీరు, వడకి. సో ఈ సింపుల్ పొట్లకాయ పెరుగు పచ్చడి, సొరకాయ పెరుగు పచ్చడి ద సేమ్ వే మీరు స్నేక్ గార్డ్ని ఎట్లా ఉడకబెడుతున్నారో, బాయిల్ చేస్తున్నారో, ద సేమ్ వే సొరకాయ చౌచౌ బాయిల్ చేసి ద సేమ్ ప్రొసీజర్ ఫాలో చేయండి. కారం మటు మీకు ఎక్కువ కావాలంటే మీరు గ్రీన్ చిల్లీస్ ఇంకొక 1 or 2 ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు నా స్నేక్ గార్డ్ పెరుగు పచ్చడి నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.